చాలామంది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు డైలీ టెన్ టు ట్వంటీ పీపుల్ మెసేజ్ చేస్తున్నారండి హాయ్ అన్న హాయ్ సార్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ అని స్టార్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే మాకు కూడా మీలాగ బిజినెస్ చేయాలని ఉంది కానీ మాకు కూడా మాకు కూడా మీలాగా కొన్ని థాట్స్ ఉన్నాయి కానీ మేము స్టార్ట్ చేయలేకపోతున్నాము ఫార్వర్డ్ అవ్వలేకపోతున్నాము అని మెసేజ్ చాలామంది చేస్తుంటారు మీకు గైడెన్స్ కావాలి అండ్ మీ టైం కావాలని చెప్తు అడుగుతుంటారు లైక్ అందరికీ నేను చెప్పేది ఒకటే అండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే థాట్ వచ్చిందో ఆ థాట్ మీద ఇమ్మీడియట్గా ఆలోచించడం మానేసి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి ఆ థాట్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదండి మీరు దాని గురించి ఏదో ఒకటి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ థాట్ డెవలప్ అవుతుంది అండ్ మీరు ఫార్వర్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ మీ పక్క వాళ్ళు ఏమనుకుంటారు మీ బ్రదర్ ఏమనుకుంటారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఏమనుకుంటారు మీ ఫాదర్ మదర్ ఎవరు ఏమనుకుంటారు అనేది పక్కకు పెట్టండి ఎందుకంటే ఆ థాట్ మీది ఆ థాట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఆ థాట్ ఇంప్లిమెంట్ చేసి రేపు సక్సెస్ అవుతే ఏమవుతుంది అనేది బెటర్ రిజల్ట్ ఏమొస్తుంది దాని రిజల్ట్ అవుట్పుట్ ఏముంటుందనేది మీకంటే బెటర్గా ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ థాట్ మీది అది గుర్తుపెట్టుకోండి మీరు ఇమ్మీడియట్గా ఆ థాట్ గురించి ఆలోచించడం మానేసేసి ఆ థాట్ని ఎలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసేసేయండి